తిరుపతి జిల్లా వెంకటగిరి 9వ బెటాలియన్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెటాలియన్లోని ఆయుధశాల ప్రాంగణంలో కమాండ్ ప్రకాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ కమాండెంట్ అరుణ్ బోస్, డిఎస్పి ఎన్టీవీ రామకుమార్, యూనిట్ డాక్టర్స్ భాస్కర్ మరియు శేషమ్మ, మెడికల్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, ఆర్ఐఎస్, ఆర్ఎస్ఐఎస్ సిబ్బంది మరియు స్కూల్ చిల్లర వారి తల్లిదండ్రులు, మీడియా మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమాండ్ ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులందరూ గుర్తించి గుర్తు చేసుకుంటూ వారు చేసిన త్యాగాలను కొనియాడారు. బెటాలియన్లో పనిచేసే సిబ్బంది కొంతమందికి సేవ పథకాలు, ఉత్తమ సేవ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సందర్భంగా కమాండ్ వారికి సేవ పథకాలు అందజేశారు. అనంతరం స్కూలు పిల్లలకు కమాండెంట్ చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు. అంటే 90 ఇయర్స్ మనము వాళ్ళ గురించి ఫైట్ చేసాం, మన ఇండిపెండెన్స్ గురించి ఫైట్ చేసాం అన్నమాట. లైక్ గాంధీజీ గారు, సుభాష్ చంద్ర బోస్ గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా చాలా మంది పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. లైక్ సరోజినీ నాయుడు గారు, మేడం కమ్మ, లక్ష్మీబాయ్ అండ్ ఆల్ అదర్స్. ఇంకా ఎందరో మన దేశం గురించి వారు ప్రాణాన్ని త్యాగం చేశారు. మనం వీరి గురించి మాట్లాడుకుందాం అనుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు, ఇతన్ని చాలా మంది నేతాజీ అని కూడా అంటారు. హీ హ్యాడ్ ఫార్మ్ ఏ ఆర్మీ నోన్ యాజ్ అజర్ ఇన్ ది ఫౌజ్ లైక్ ఫర్ ఇండియా ఇన్ యంగ్ ఏజ్. అతను 20 ఇయర్స్ కే 23 ఇయర్స్ కే అతని లైఫ్ మన దేశం కోసం సాక్రిఫైస్ చేశారు. అలా వస్తే గర్ల్స్ లో ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి అదన కమాండ్ వారికి, సహాయ కమాండ్ వారికి, ఇతర అధికారులకు, సిబ్బందికి, మినిస్ట్రీ స్టాఫ్ కు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, మీడియా మిత్రులకు మరియు అన్ని తరగతుల వారికి నా హృదయపూర్వక శుభాభివందనాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే వజ్రోత్సవ వేడుకలకు ఆజాదీ కా అమృత మహోత్సవ పేరిట ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి పిలుపునిచ్చినటువంటి మన దేశ గౌరవ ప్రధానమంత్రికి మరియు మన రాష్ట ముఖ్యమంత్రికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో మంది వారి జీవితాలను కూడా లెక్క చేయకుండా వారి ప్రాణాలను వదిలి మనకి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు. మన దేశానికి దాదాపుగా 14వ శతాబ్దం ఉండే పొరుగు ప్రాంతాల నుంచి మరియు పొరుగు దేశాల నుంచి వలస వచ్చి వ్యాపార నిమిత్తం వాళ్ళ స్వలాభ ప్రేక్ష కోసం మన దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి చాలా మంది వచ్చారు. వారిలో ముఖ్యులు పోర్చుగీస్ దేశస్థులు, డచ్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు మరియు బ్రిటిష్ వారు. వీరందరికంటే ఎక్కువగా 300 సంవత్సరం దాదాపుగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు 16వ శతాబ్దంలో మన దేశం